అందరికీ నమస్కారం, ఇది మీ తెలుగు టెక్. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం చూసారంటే, టాప్ 10 స్మార్ట్ ఫోన్స్ ఆఫ్ 2019 వచ్చి చూడబోతున్నాం. అవునండి, ఆల్రెడీ చూసారంటే టాప్ 10 వర్స్ట్ స్మార్ట్ ఫోన్స్ ఆఫ్ 2019 వచ్చి వేశాము. సో మీరు చూడలేదంటే కార్డ్ ఇస్తాను, ఖచ్చితంగా వచ్చి చూడండి. ఈ వీడియోలో చూసారంటే మనం టాప్ 10 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఆఫ్ 2019 చూడబోతున్నాం. సో రండి, స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందర మీరు వచ్చి రెండు విషయాలు వచ్చి తెలుసుకోవాలి. ఫస్ట్ విషయం ఏం చూసారంటే, ఇది నా ఒక సొంత ఒక టాప్ 10 లిస్ట్ అని చెప్పాలి. మీ టాప్ 10 లిస్ట్ వచ్చి ఖచ్చితంగా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఆ టాప్ 10 లిస్ట్ ఏమో కింద వచ్చి కమెంట్ చేయండి. సో ఇది వచ్చి నా ఒక సొంత ఒపీనియన్ మాత్రమే. సో మీకు ఈ ఒపీనియన్ నచ్చపోతే ఖచ్చితంగా కింద పోయి ఎవరు చెడ్డగా కమెంట్ చేయడానికి అవసరం లేదు. మీరు వచ్చి మీ టాప్ 10 లిస్ట్ వచ్చి కమెంట్ వచ్చి చేయొచ్చు. సో రెండో విషయం చూసారంటే, ఈ టాప్ 10 లిస్ట్ లో ఉండే అన్ని స్మార్ట్ ఫోన్స్ కి ఆల్మోస్ట్ చూసారంటే మన ఛానల్లో వచ్చి రివ్యూ వచ్చి వేస్తాం. సో ఈ టాప్ 10 లిస్ట్ లో ఉండే అన్ని స్మార్ట్ ఫోన్స్ ఆల్మోస్ట్ చూసారంటే నేను టెస్ట్ చేసిన ఒక స్మార్ట్ ఫోన్స్. సో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ చూసారంటే మనకి రియల్మీ 3 ప్రో. సో రియల్మీ 3 ప్రో లో చూసారంటే స్నాప్ డ్రాగన్ 710 వచ్చి ఇచ్చున్నారు. మనకి వివోసి చార్జర్ వచ్చి అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి ఇచ్చున్నారు. దాని తర్వాత ఒక మంచి కెమెరాస్ వచ్చి ఇచ్చున్నారు. లాంచ్ ప్రైస్ చూసారంటే మనకి దగ్గర ఒక 13,000 రూపీస్ వచ్చి లాంచ్ చేశారు. బట్ ఇప్పుడు ప్రైసింగ్ చూసారంటే మీకు 10,000 రూపీస్ వచ్చి దొరుకుతుంది. 4 GB RAM, 64 GB వేరియంట్ వచ్చి. సో 10,000 రూపీస్ కి ఈ రోజు కూడా చూసారంటే రియల్మీ 3 ప్రో చాలా చాలా ఒక వర్త్ అయిన స్మార్ట్ ఫోన్. నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ చూసారంటే వివో Z1 ప్రో. సో వివో Z1 ప్రో చూసారంటే నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్మార్ట్ ఫోన్ గా ఉండింది 2019 లో. ఎందుకు చూసారంటే ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 712 ప్రాసెసర్ వచ్చి ఇచ్చున్నారు. దాని తర్వాత మనకి 5000 mAh బ్యాటరీ వచ్చి ఇచ్చారు. లాస్ట్ గా చూసారంటే ఈ ఫోన్ లో మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి ఫాస్ట్ చార్జర్ ఇచ్చారు, హెడ్ ఫోన్ కూడా ఇచ్చున్నారు, ప్లస్ మనకి నాచ్ లేకుండా ఆ పంచోల్ కెమెరా వచ్చి ఇచ్చున్నారు. సో మీకు ఈ రోజు కూడా ఒక మంచి బ్యాటరీ లైఫ్ కావాల్సిన ఒక ఫోన్ కావాలంటే ఈ ఫోన్ నుంచి కొనుక్కోవచ్చు. Snapdragon 712 ప్లస్ 5000 mAh బ్యాటరీ అంటే మీకు హ్యూమాంగ్రాస్ ఆఫ్ బ్యాటరీ లైఫ్ వచ్చి వస్తుంది. సో ఇప్పుడు ప్రైసింగ్ చూసారంటే మీకు 12,000 రూపీస్ 13,000 రూపీస్ ప్రైసింగ్ వచ్చింది. బట్ ఈ రోజు కూడా చూసారంటే వివో Z1 ప్రో వచ్చి చాలా చాలా ఒక వర్త్ అయిన స్మార్ట్ ఫోన్. నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ చూసారంటే రెడ్మీ Note 8 ప్రో. సో రెడ్మీ Note 8 ప్రో చూసారంటే మనకి హీలియో G90T చిప్సెట్ వచ్చి ఇచ్చున్నారు, ప్లస్ ఒక 4500 mAh బ్యాటరీ వచ్చి ఇచ్చారు. దాని తర్వాత చూసారంటే మనకి 64 MP కెమెరా వచ్చి, ప్లస్ మనకి ఎక్స్ట్రా 3 కెమెరాస్ వచ్చి ఇచ్చున్నారు. సో ఈ రోజు కూడా చూసారంటే రెడ్మీ Note 8 ప్రో చాలా చాలా ఒక మంచి స్మార్ట్ ఫోన్ అని చెప్పాలి. మీకు 15,000 రూపీస్ బడ్జెట్ ఉంది, మీకు గేమింగ్ వచ్చి ఎక్కువ వాడాలంటే ఖచ్చితంగా మీరు వచ్చి రెడ్మీ Note 8 ప్రో వచ్చి కొనుక్కోవచ్చు. నెక్స్ట్ చూసారంటే రియల్మీ X2. సో 2019 లో నాకు చాలా ఫేవరెట్ అయిన ఒక మిడ్ రేంజ్ ఫోన్ అంటే ఖచ్చితంగా అది వచ్చి రియల్మీ X2నే. సో ఎందుకు రియల్మీ X2 వచ్చి నాకు చాలా ఫేవరెట్ అంటే చాలా సింపుల్ అండి. మనకి మంచి ప్రైసింగ్కి మంచి ఫోన్ వచ్చి ఇచ్చున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే స్నాప్ డ్రాగన్ 730G వచ్చి మనకి ఇచ్చారు. మనకి 30 W చార్జర్ వచ్చి ఇచ్చారు, సూపర్ అమ్ల డిస్ప్లే ఇచ్చారు, 4 కెమెరాస్ వచ్చి ఇచ్చారు, డాల్బీ అట్మోస్ సపోర్ట్ వచ్చి మనకి ఉంది. ప్రైసింగ్ చూసారంటే మనకి జస్ట్ 17,000 రూపీస్కి వచ్చి ప్రైస్ చేశారు. సో 17,000 రూపీస్కి ఖచ్చితంగా ఈ ఫోన్ వచ్చి చాలా చాలా ఒక వర్త్ అయిన స్మార్ట్ ఫోన్. ఈ రోజు కూడా చూసారంటే 17,000 రూపీస్ మీ బడ్జెట్ కంటే ఈ ఫోన్ వచ్చి మీరు కొనుక్కోవచ్చు. ఓకే గైస్, మనం నెక్స్ట్ ఫోన్ గురించి చూసే ముందర క్యాష్కోర్ అని చెప్పి ఒక సూపర్ అయిన అప్లికేషన్ గురించి చూస్తాము. ఈ అప్లికేషన్ లింక్ వచ్చి మనకి డిస్క్రిప్షన్లో వచ్చి ఉంది. సో ఫస్ట్ చూసారంటే డౌన్లోడ్ చేసుకొని లాగిన్ లేదంటే ఫ్రీగా వచ్చి సైన్ ఇన్ చేసుకోండి. సైన్ ఇన్ చేసిన వెంటనే చూసారంటే మనకి క్యాష్ బ్యాక్ పేజ్ వచ్చి కనిపిస్తుంది. ఇక్కడ చూసారంటే మనకి అన్ని వెబ్సైట్స్ గురించి మెన్షన్ చేస్తుంటారు. జస్ట్ ఫ్లిప్కార్ట్ అంటే ఫ్లిప్కార్ట్ మీద క్లిక్ చేసుకోండి, అమెజాన్ అంటే అమెజాన్ మీద క్లిక్ చేసుకోండి. మీరు రేట్స్ అంతా చూడొచ్చు, ఎంత క్యాష్ బ్యాక్స్ వచ్చి ఒక్కొక్క ప్రోడక్ట్కి వాళ్ళు ఇస్తారని చెప్పి. సో జస్ట్ వచ్చి వ్యూ ఆల్ ఆఫర్స్ అని చెప్పి ఉంటుంది. దాని తర్వాత మీరు ఏ వెబ్సైట్లో పర్చేస్ చేసుకుంటారో దాని మీద జస్ట్ వచ్చి క్లిక్ చేస్తే మీకు ఆ వెబ్సైట్ వచ్చి వాళ్ళు తీసుకొని వెళ్తారు. వెళ్ళిన వెంటనే చూసారంటే మీరు ఏ ప్రోడక్ట్ అయినా నార్మల్గా మీరు ఎప్పుడు పర్చేస్ చేసేలా పర్చేస్ వచ్చి చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే ఫ్లిప్కార్ట్లో ఒక ఫోన్ పర్చేస్ చేస్తున్నారంటే నార్మల్గా మీరు వచ్చి సర్చ్ చేసుకోండి. సర్చ్ చేసుకొని బై నౌ లేదంటే చూసారంటే యాడ్ టు కార్ట్ వచ్చి ఇచ్చుకోండి. ఇచ్చిన వెంటనే మీరు ఏం చేయాలని చెప్పారంటే జస్ట్ చూసారంటే మళ్ళీ క్యాష్కోరో దీనికి వచ్చి రండి, మీ పర్చేస్ కంప్లీట్ చేసేసి బ్యాక్ వచ్చి రండి. పర్చేస్ కంప్లీట్ చేసిన వెంటనే చూసారంటే మీ అకౌంట్లో మీకు వచ్చి క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. సో ప్రొఫైల్లో పోయేసి మై ఎర్నింగ్స్ వచ్చి క్లిక్ చేశారంటే మీకు అక్కడ వచ్చి కనిపిస్తుంది. సో ఈ క్యాష్ బ్యాక్ వచ్చి మీరు ఫ్రీగా మీ బ్యాంక్ అకౌంట్కి వచ్చి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో కింద లింక్ ఉంది, ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి.
నెక్స్ట్ చూసారంటే రెడ్మీ K20 అండ్ రెడ్మీ K20 ప్రో. సో రెడ్మీ K20కి K20 ప్రోకి పెద్ద డిఫరెన్స్ లేదు. మెయిన్ అయిన డిఫరెన్స్ చూసారంటే ఖచ్చితంగా చిప్సెట్ అని చెప్పాలి. K20లో చూసారంటే మనకి స్నాప్ డ్రాగన్ 730 వచ్చి ఇచ్చారు. K20 ప్రోలో చూసారంటే మనకి స్నాప్ డ్రాగన్ 855 వచ్చి ఇచ్చారు. సో మీకు ఈ ఫోన్లో మెయిన్గా చాలా సూపర్ అయిన విషయం చూసారంటే ఒక ప్రాపర్ అయిన కెమెరా సెటప్ వచ్చి ఇచ్చారు. మన ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే అల్ట్రా వైడ్ కెమెరా ఉండింది, వైడ్ కెమెరా ఉండింది, దాని తర్వాత చూసారంటే మీకు టెలిఫోటో సెన్సార్ వచ్చి ఉండింది. సో మీకు 20,000 రూపీస్ లోపల ఒక మంచి కెమెరా ఎక్స్పీరియన్స్ కావాలంటే ఖచ్చితంగా K20 వచ్చి కొనుక్కోవచ్చు. 25,000 రూపీస్ లోపల మీకు మంచి కెమెరా ఎక్స్పీరియన్స్ ప్లస్ ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ కావాలంటే ఖచ్చితంగా K20 ప్రో వచ్చి కొనుక్కోవచ్చు. నెక్స్ట్ చూసారంటే మనకి రియల్మీ X2 ప్రో. సో రియల్మీ X2 ప్రో వచ్చి ఖచ్చితంగా ఒక సర్ప్రైజ్ గా మనకి లాంచ్ చేస్తారని చెప్పొచ్చు. 30,000 రూపీస్ లోపల మీకు ఒక ప్రాపర్ అయిన సూపర్ ఫోన్ కావాలంటే ఖచ్చితంగా రియల్మీ X2 ప్రో వచ్చి కొనుక్కోవచ్చు. నాకు కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ గా ఉండింది. ఈ ఫోన్ లో చూసారంటే మీకు కావాల్సింది అన్ని వచ్చి ఇచ్చినారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే ఆమోలెడ్ డిస్ప్లే వచ్చి ఉండింది, 90 Hz డిస్ప్లే వచ్చి ఇచ్చారు. దాని తర్వాత చూసారంటే మనకి 50 W ఛార్జింగ్ వచ్చి ఇచ్చారు. సో 0 to 100% చూసారంటే మీరు ఈజీగా వచ్చి హాఫ్ అన్ అవర్ లో ఫుల్ ఛార్జ్ వచ్చి చేసుకోవచ్చు. డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంది. వెనకాల చూసారంటే 4 ఎక్సలెంట్ అయిన కెమెరాస్ వచ్చి ఇచ్చున్నారు, డ్యువల్ స్పీకర్స్ వచ్చి ఇచ్చున్నారు. సో మీకు కావాల్సింది అన్ని చూసారంటే రియల్మీ X2 ప్రోలో వచ్చి ఇచ్చారు. సో ఈ రోజు కూడా చూసారంటే వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పి మనం చాలా ఈజీగా వచ్చి చెప్పొచ్చు. దాని తర్వాత చూసారంటే 1+70. సో నా చేతిలో ఉండేదే 1+70. 1+70 వచ్చి నాకు చాలా చాలా ఒక ఇష్టమైన ఆండ్రాయిడ్ ఫోన్ అని చెప్పాలి. 2019లో ఏది బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ అని చెప్పి నా దగ్గర అడిగారంటే నేను ఖచ్చితంగా 1+70 అని చెప్తాను. సో రియల్మీ X2 ప్రో ఉండే అన్ని స్పెసిఫికేషన్స్ చూసారంటే ఆల్మోస్ట్ 1+70లో వచ్చి ఉంది. దీని కాకుండా చూసారంటే రియల్మీ X2 ప్రోలో కొంచెం చెత్త అయిన కలర్ వాయిస్ వచ్చి ఉండింది. బట్ 1+70లో చూసారంటే మనకి ఆక్సిజన్ వాయిస్ వచ్చి ఇచ్చున్నారు. సో దీని తర్వాత నేనేం మాట్లాడక్కర్లేదు, మీకే తెలుస్తుంది ఆక్సిజన్ వాయిస్ వచ్చి ఎంత స్మూత్గా ఉంటుందని చెప్పి. సో 1+70 ఇప్పుడు నేను ఒక దగ్గరగా 3-4 మంత్స్ గా యూస్ చేస్తున్నాను. ఇంతవరకు నేను ఒక్క ప్రాబ్లం కూడా నేను వచ్చి ఫేస్ చేయలేదు. ఇప్పుడు చూసారంటే మీకు ఈజీగా 33,000 రూపీస్ నుంచి అప్పుడప్పుడు 35,000 రూపీస్ వరకు మీకు ప్రైస్ లో వచ్చి దొరుకుతుంది. ఆ ప్రైస్ కి 1+70 తీసుకున్నారంటే బాబోయ్ చాలా చాలా ఒక వర్త్ అయిన స్మార్ట్ ఫోన్. నెక్స్ట్ చూసారంటే మనకి ROG 2. సో ROG 2 వచ్చి నేను పర్సనల్గా యూజ్ చేసి చూశాను, కానీ నేను ఛానల్ వచ్చి రివ్యూ వేయలేదు. అన్ఫార్చునేట్గా మనకి దానికి టైం వచ్చి సరిపోలేదు. బట్ మీరు ఒక అల్టిమేట్ గేమర్గా ఉంటే ROG 2 వచ్చి మీకు ఒక చాలా చాలా వరం అని చెప్పాలి. ఎందుకు చూసారంటే 120Hz డిస్ప్లే వచ్చి ఇచ్చినారు, దాని తర్వాత ఎయిర్ ట్రిగర్స్ వచ్చి మనకు ఉంది, ఆమోలెడ్ డిస్ప్లే వచ్చి ఉంది. సో మీకు కావాల్సింది అన్ని చూసారంటే దాంట్లో వచ్చి ఉంది. సో ఖచ్చితంగా మీరు గేమర్గా ఉంటే ROG 2 ఈ రోజు కూడా మీరు వచ్చి కొనుక్కోవచ్చు. నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ చూసారంటే iPhone 11. సో మనం అప్పుడు చూసామంటే యాపిల్ వచ్చి తిట్టానే ఉంటాం, ఎప్పుడు చూసినా మనకి ఓవర్ ప్రైసింగ్ వచ్చి చేస్తూ ఉంటారని చెప్పి. మన iPhone 11 చూసారంటే ఒక సెన్సిబుల్ అయిన ప్రైసింగ్ వచ్చి చేస్తున్నారు. ఇండియాలో వచ్చి మీకు 64,000 రూపీస్ కదా లాంచ్ అయింది, క్యాష్ బ్యాక్ ఆఫర్ అంతా పోతే ఈజీగా చూసారంటే మీకు 55,000 రూపీస్ నుంచి 58,000 రూపీస్కి వచ్చి దొరుకుతుంది. ఆ ప్రైస్ కి ఖచ్చితంగా iPhone 11 వచ్చి చాలా వర్త్ అయిన స్మార్ట్ ఫోన్ అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే డిస్ప్లే వచ్చి అదే ఒక 720p డిస్ప్లేనే ఇచ్చినారు, బట్ A13 బయానిక్ చిప్సెట్ వచ్చి ఇచ్చినారు. ఒక మాన్స్టర్స్ అయిన చిప్సెట్ అని చెప్పాలి, చాలా చాలా ఒక పవర్ఫుల్ అయిన చిప్సెట్. దాంతో చూసారంటే కెమెరాస్ బాబోయ్, కెమెరాస్ వచ్చి నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే మనకి వీడియో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో అని చెప్పాలి. ఫోటో కూడా ఈసారి పిక్సెల్ని కూడా బీట్ చేసేసింది. సో iPhone 11 వచ్చి ఖచ్చితంగా చాలా చాలా ఒక వర్తి అయిన స్మార్ట్ ఫోన్. ఫైనల్గా చూసారంటే శాంసంగ్ Note 10 Plus. సో మీకు వచ్చి ఒక నోట్ లాగా ఒక ఫోన్ వచ్చి కావాలి, స్టైలస్ అంతా కావాలంటే ఖచ్చితంగా శాంసంగ్ Note 10 Plus వచ్చి కొనుక్కోవచ్చు. దీంట్లో 90Hz డిస్ప్లే అంతా లేదు, బట్ మనకి డిస్ప్లేనే చూసారంటే శాంసంగ్ ఆమోలెడ్ వచ్చి ఇచ్చినారు. చాలా పెద్ద ఫోన్ వల్ల మీకు డిస్ప్లే వచ్చి సూపర్గా ఉంది. దాని తర్వాత మీకు నోట్లో ఉండే అన్ని ఫీచర్స్ వచ్చినారు. ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏం చూసారంటే మనకి US లో అంతా Snapdragon వేరియంట్ వచ్చి లాంచ్ చేశారు. ఇండియాలో చూసారంటే Exynos 9825 వచ్చి లాంచ్ చేశారు. సో నెక్స్ట్ టైం చూసారంటే ఇండియాలో కూడా మనకి Snapdragon వేరియంట్ లాంచ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. సో ఈ లిస్ట్కి ఇంతే, ఇది వచ్చి నా Top 10 లిస్ట్. సో మీ Top 10 లిస్ట్ ఏమో కింద కమెంట్ చేయండి. ఇంకో విషయం చూసారంటే నేను Top 10 లిస్ట్లో వచ్చి చాలా ఒక 10 ఫోన్స్ వచ్చి చెప్పాను. ఆ 10 ఫోన్స్ వచ్చి ఈ రోజు కూడా మీరు వచ్చి కొనుక్కోవచ్చు. ఈ రోజు కూడా చాలా చాలా ఒక వర్త్ అయిన స్మార్ట్ ఫోన్స్. సో ఈ వీడియోకి ఇంతే విన ఇస్తే లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి. ఎవరు నా క్వశ్చన్ కింద కమెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మన తెలుగు టెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.